ఒక్కడే వచ్చాడు, ఒక్కొక్కటిగా చేశాడు, ఎంతోమందిలో తానొక్కడే నిలిచాడు. ఆయనలోని నటుడు మనందరినీ నవ్వించాడు, ఆయనలోని రచయిత మనందరినీ కవ్వించాడు. మనకిన్ని మాటలు రాసిచ్చిన ఆ కలంలోకి సిరాన్ని ఎలా నింపగలిగాడు? మనం చప్పట్లు కొట్టిన సన్నివేశాల వెనక ఆయన పడిన ఇక్కట్లిన్ని. ఎన్నో అనుభవాల రేణువుల్ని మోసుకొచ్చి గుట్టగా వేసి పెద్ద పుట్టను చేశాడు. ఆ పుట్టమన్ను మనకివ్వడా? ఆయనే వస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. తాను ఎలా నడిచాడో చెప్తాడు, మీరెలా నడవాలో నేర్చుకోండి. తానెక్కడ పడ్డాడో చెప్తాడు, మీరెలా లేవాలో నేర్చుకోండి. మా గురువుగారు ఎల్.బి. శ్రీరామ్. సార్ మొదలు పెడదామా? మొదలు పెడదామా? ఏంటి మొదలు పెట్టేది? ఎవరు అసలు నువ్వు? ఏం కావాలి? సార్ ఇది డిస్కషన్ ఉంది, ఫస్ట్ షిఫ్ట్లో రమ్మన్నారు కదండి. ఒక్క నిమిషం, మళ్ళీ ఫోన్ చేస్తాను. పొద్దున్నే ఫస్ట్ షిఫ్ట్లో వచ్చాయి, మధ్యాహ్నం సెకండ్ షిఫ్ట్లో వచ్చాయి, సాయంత్రం థర్డ్ షిఫ్ట్లో వచ్చాయి. ఏంటి ఇది? ఏమన్నా నేను అప్పుల అప్పారావు అనుకుంటున్నావా? అప్పుల అప్పారావు గురించి మాట్లాడడానికే కదా సార్ మనం విజయవాడ వచ్చాము. అప్పుల అప్పారావు గురించి చెప్తాను రమ్మన్నానా? అప్పులప్పారావు గురించి నేనెందుకు చెప్పాలి, నీకెందుకు చెప్పాలి, నీకే ఎందుకు చెప్పాలి? అసలు ఎవరు నువ్వు? సార్ నా పేరు హరినాథ్ అండి. నేను ఒక యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ని. యాస్పైరింగ్ ఫిల్మ్ మేకరు ఇంకో ఏదో ఈ మేకర్ ఆ మేకర్ కాదు. యాస్పైరింగ్ అంటే అర్థం తెలుసా నీకు? తెలియదు. వచ్చేయడం, ఎర్రబాస్ ఎక్కువ వచ్చేయడం, వచ్చేసి రెండో సినిమాకే బాహుబలి తీసేద్దాం అనుకోవడం. సినిమా అంటే తెలుసా? సినిమాకి ఏం కావాలి? మాటలు కావాలి, కథ కావాలి, ముందు అయ్యాక దాన్ని స్క్రీన్ ప్లే చేసుకోవాలి, ఒక కొత్తదనం కావాలి, ఇవన్నీ కావాలి కదా. ఏమిటి యాస్పైరింగ్ అంటే? నేను కొంచెం చిన్న ట్రాక్ ఉంది సార్ నాకు. ఏమిటి, ఎక్కడ పని చేసావు, ఏం చేసావు, అది చెప్ప ముందు నాకు. నువ్వు ఎలిజిబుల్ అవుట్ చెప్తాను. ఎల్.బి. శ్రీరామ్ అనే పెద్ద దగ్గర ఒక 3 years పనిచేశాను సార్ నేను. ఓరి హరిగా, హరి ఇప్పుడు చెప్పు. వాడు కాదు, ముందు నేను చెప్తానండి. వీడి పేరు హరినాథ్. వీడు ఒక పెద్ద తోపు. నేను 6 years అయింది నేను ఈ హార్ట్ ఫిల్మ్స్ రంగంలోకి వచ్చి. వచ్చిన 6 months ఎంతకో వీడు నాతో జాయిన్ అయ్యాడు. అప్పట్లో కాదు ఎప్పట్లో కూడా నా కండిషన్ ఏంటంటే, నాకు మీరు ఎవరు రూపాయి ఇవ్వక్కలేదు, నేను కూడా మీకు ₹1/2 ఇవ్వను. ఓన్లీ థింగ్ ఏంటంటే, నా దగ్గర పని చేయాలంటే 1 year కనీసం ఉండాలి అని చెప్తానండి. అలాగే అది వీడికి కూడా చెప్పాను. వీడు బెక్కమొహం పెట్టి, సార్ 1 year అన్నాడు. అర్జెంటుగా వెళ్ళిపోవాలా, సినిమాలు తీసేయాలా, 6 months చేస్తావా? కాదు సార్, జీవితాంతం చేస్తాను సార్ అని. అబ్బా అవునా, చూద్దాం అనుకున్నాను, నవ్వుకున్నాను. చూస్తే వీడు 6 years అయింది కదా, 1 year కాదు, 2 years కాదు, 3 years నా దగ్గరే చేశాడు. అన్ని విభాగాలు, ఎడిటింగ్, డబ్బింగ్, షూటింగ్ అన్నిట్లో పార్టిసిపేట్ చేసేవాడు. బాగా నేర్చుకున్నాడు. ఆల్రెడీ నేర్చుకుని వచ్చాడు. ఎర్రబస్సు ఇది జోకులు చేస్తున్నాడు. మంచి, నేను బాగా మెచ్చిన నా ప్రియ శిష్యుడు. ఎప్పటికీ 3 years వాడు సొంత వ్యవహారాలతోటి, సినిమా వ్యవహారాలతోటి వాడి రంగంలో వాడు దూసుకుపోతున్నా కూడా నేను దగ్గిన వస్తాడు, వాడు తొమ్మిన ఏమైందో అని వస్తాడు, నాకేమైందో అని. వీడు చేసిన గొప్ప కార్యక్రమం ఏంటంటే, నా నుంచి వెళ్ళి వీడు వాళ్ళ ఊరు రేపల్లె దగ్గర ఒక పల్లెటూరు, సముద్రం ఒడ్డున ఉంటుంది. గుడిసెలు, డాబాలు అన్నీ ఉంటాయి. ఎదగాల్సి ఉన్న అదో ప్రపంచం. ఆ ప్రపంచంలో సినిమా ప్రపంచాన్ని సృష్టించాడు. వాడి చిన్న ఇంటినే ఒక రాజ్ కపూర్ స్టూడియోలాగా చేసుకొని, డబ్బులు లేకుండా సినిమా ఎలా తీయాలి అంటే, డబ్బులు ఉండి తీయాలంటే ఎన్ని వేల కోట్లు అవుతుందో తెలుసు అందరికీ, లేకుండా తీయాలంటే కూడా 2 crores 3 crores లేకుండా సినిమా అవ్వదని కూడా వాడికి తెలుసు. అందుకని అలా మొదలుపెట్టి అందరినీ, ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళతో సినిమా అంటారు, కానీ కొందరు టెక్నీషియన్స్ని వీళ్ళని వాళ్ళని పెట్టుకుంటూనే ఉంటారు. వీడు అలా కాదు, వీడి దగ్గర 100-125 మంది ఆర్టిస్టులు అయితేనే, టెక్నీషియన్స్ అయితేనే, అసిస్టెంట్లు అయితేనే, రకరకాల 24 క్రాఫ్ట్స్ అయితేనే అందరూ పనిచేస్తారు. వాళ్ళలో ఎవరూ కూడా సినిమా పరిశ్రమలో చేస్తున్న వాళ్ళు కాదు, ఫ్రెష్ క్యాండిడేట్స్. వాళ్ళందరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మీరు చూద్దరు. కానీ రేపు నాకు చాలా గర్వకారకుడైన శిష్యుడు, నా గురించి జనం గర్వపడేలాగా ఒక చిన్న ప్రాజెక్ట్ అనుకుంటున్నానండి. మీ గురించి అందరూ రకరకాలుగా చెప్పారు, మీరు చెప్పుకున్నారు. మీరు వదిలేసిన విషయం, జనానికి తెలియని విషయం ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. అదేమిటో వాడినోటితో వింటే బాగుంటుంది. నాకు యాక్చువల్గా చాలా కాలం వరకు నాకే తెలియదు. కొన్ని సినిమాల పేర్లు చెప్తే ఆ సినిమాలు మీరు రాశారు, ఆ సినిమాలకి డైలాగ్ రైటర్ మీరు అన్న విషయం నాకే తెలియదు, మీ దగ్గర పనిచేయడానికి వచ్చే ముందు వరకు కూడా. సో ఇలా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీ ఆ సినిమాలతో ఆ ప్యాటర్న్, ఆ డైలాగ్ ప్యాటర్న్ కానీ, ఆ రైటింగ్ ప్యాటర్న్తో కానీ ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు డైరెక్టర్స్ అవుతున్న వాళ్ళలో ట్రెండింగ్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. హలో బ్రదర్ కానీ, ఒక హిట్లర్ కానీ, అప్పులప్పారావు కానీ, ఆ ఒకటి అడుగు కానీ, వాటన్నిటిలో చాలా ప్రయోగాలు ఉన్నాయి. వాటన్నిటిలో బ్యాడ్ థింగ్ ఏంటంటే దురదృష్టవశాత్తు ఇవి మీవి అనే విషయం చాలామంది తెలియదు. నాకు ఎప్పుడు అనిపించేది అలాగా, దీన్ని ఏమన్నా చేయొచ్చు కదా, ఇది మీరు చెప్పరు, సో దీన్ని ఎగ్జిబిట్ చేద్దాం అనేది నా ఆలోచన. దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్చువల్గా అసలు ఈ మొత్తాన్ని కలెక్ట్ చేయడానికి నా ఇంటెన్షన్ ఏంటంటే, నాకు తెలిసి మిమ్మల్ని చాలామంది అడుగుంటారు సార్. మిమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్ళు కానీ, మిమ్మల్ని అప్పుడప్పుడు కలిసేవాళ్ళు కానీ, నాలాంటి వాళ్ళు చాలామంది సార్ మీ రైటింగ్స్ గురించి కానీ, మీరు రాయాలని కానీ, లేదంటే మీరు రాసిన వాటి గురించి కానీ చాలామంది చాలాసార్లు అడిగే ఉంటారు. మీరు రాసినవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్తో ఉన్న సినిమాల్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్ కొంచెం తక్కువ ఉంటాయి, దట్టు రైటర్కి ఇంకా తక్కువ ఉంటాయి. డైలాగ్స్ రాయాలి, నవ్వుకోవాలి, ఇంతే ఉంటుంది. కానీ అలాంటి చోట్లలో చాలా చోట్ల మీరు చేసిన ప్రయోగాలు టెక్నికల్గా నాకు చాలా హై ఎండ్ అనిపించింది. ఇప్పుడు చూస్తున్నా సరే, అబ్బా ఇంత మ్యాటర్ ఉందా దీని వెనకాల అనేది నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది. మీ తర్వాత జనరేషన్స్కి మేబీ మేము బ్రిడ్జ్ అవ్వచ్చు, మా తర్వాత జనరేషన్స్కి మేము చెప్పకపోతే ఇంకెవడు చెప్పడు. వీటిని అయిపోయింది ఇది, అప్పట్లో రాసేవాళ్ళు అంటారు, కానీ అప్పట్లో ఎలా రాసేవాడు మాకు తెలియాలి కదా. ఇది గొప్ప ప్రక్రియ నిజంగా. నా గురించే కాదు, అందరి గురించి ఇలా చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు నాతో చేస్తున్నావు, సంతోషం. ఓకే సార్, అప్పారావు అప్పుల ప్రపంచంలోకి వెళ్దాం మనం మరి. ఓకే పద. విజయవాడలో టీ దగ్గరించి అన్నీ బాగుంటాయి. నువ్వు నాకు కప్పు కాఫీ ఇచ్చావు కదా, నీకు విజయవాడ అందరి చేత నీకు అప్పిస్తాను. పదం. గురువుగా నీకు ఒక ముఖ్య విషయం చెప్తాను, గుర్తుంచుకో. సినిమాలో ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలన్నా, ఎక్కువ కాలం మనగలగాలన్నా, నీకంటూ ఒక చరస్థాయి పేరు తెచ్చుకోవాలనుకున్నా, నీకు కావాల్సింది ఏంటంటే ముందు ఒక టీముని ఏర్పరచుకోవాలి. బలమైన స్ట్రాంగ్ టీం ఉండాలి. చేసుకున్న తర్వాత ఆ టీముని కాపాడుకోవాలి. నువ్వు కాపాడుకున్నాక దానివల్ల ఏమవుతుందంటే ఆ టీము సినిమాని కాపాడుతుంది, ఆ సినిమా టీముని కాపాడుతుంది, నిన్ను కాపాడుతుంది. అలాంటి నాకు తెలిసిన ఒక గొప్ప సంఘటన నీకు చెప్తాను. సుమారు 1990 ఆ ప్రాంతాల్లో ఒక సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన అప్పట్లో డైరెక్షన్ ఛాన్స్ రావాలంటే అంత ఈజీ కాదు. వాళ్ళకి ఏదో అనుభవం ఉండాలి. ఊరికే ఇచ్చి 20 కోట్లు ఖర్చు పెట్టే ప్రాజెక్ట్స్. ఈ ప్రాసెస్లో కొన్ని సబ్జెక్ట్స్ రెడీ చేసుకున్నాడు, చిన్న బడ్జెట్ సినిమాలు అనమాట. తక్కువ బడ్జెట్లో నేను నాకంటూ ఛాన్స్ వస్తే పెద్ద పెద్దవాళ్ళు ముందే నాకు ఛాన్స్ ఎవరు కనుక చిన్న చిన్నవి చేసుకోవాలనుకుంటూ అలాంటి సబ్జెక్టులు రెడీ చేసుకున్నాడు. ఆ ప్రాసెస్లో ఇంకో కుర్రాడు దారి వెతుక్కుంటూ ఒక రైటర్ అవుదామని వెతుక్కుంటూ ఆయనకు తగిలాడు. ఇద్దరు కలిశారు, ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ జరిగాయి. ఏమండి మీకు ఒక సబ్జెక్ట్ ఇస్తాను నేను, దాదాపు ఫుల్ ట్రీట్మెంట్ జరిగింది, డైలాగ్స్ అవి రాసుకోవాలి, అది మీరు చదివి మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ మీ ఖాళీ గ్యాప్లు చూసుకొని దాని రోజు ఒక గంట అరగంట రాసి ఆ డైలాగ్స్ రాసి నాకు పట్టుకొస్తే నేను మీకు వెంటనే రైటర్గా పెట్టుకుంటానని హామీ ఏం ఇవ్వలేను. ఎందుకంటే నేను పెట్టుకోవాలంటే నేను డైరెక్టర్ అవ్వాలి కదా, నేను డైరెక్టర్ అయితే మీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఏర్పడింది, కానీ మీ గురించి తెలుసుకోవడం వేరు, మీరు రాసింది తెలుసుకోవడం వేరు. ఒక వెల్ నిట్టెడ్ ఒక స్క్రీన్ ప్లేతో ఉన్న స్క్రిప్ట్ ఇస్తాను మీకు, డైలాగ్ కూడా రఫ్గా ఉంటుంది, డైలాగ్ దాన్ని డైలాగ్ ఫార్మాట్తో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసి నాకు ఇవ్వండి, దాన్ని బట్టి మనం కలిసి పని చేయగలమా, మీ టేస్ట్ ఏంటి, మీ టాలెంట్ ఏంటి వంటి నేను అబ్జర్వ్ చేసుకుంటాను, అంచనా వేసుకుని తర్వాత మనం మాట్లాడదాం అన్నాడు. అలాగ అతను తపనతో పాపం రాశాడు. రాసి ఎలాగైనా నేను ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదు, ఒక సినిమా కోసం కాకుండా ఒక లాంగ్ జర్నీ కోసం వచ్చిన అవకాశం ఇది, నేను ఆయన గుడ్ లుక్స్లో ఉండాలి, ఇద్దరం కలిసి వండర్ సృష్టించాలనుకున్నాడు, కష్టపడి రాసుకున్నాడు, ఆయనకి ఇచ్చాడు. ఆ స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత అక్కడ పెట్టి వెళ్ళండి, రాసేసారా, వెరీ గుడ్, ఇంకా టైం కావాలన్నారు, తొందరగానే రాసేసారు అన్నాడు. నేను రాత్రి చదివి రేపు చెప్తాను, రేపు రండి అన్నాడు. మర్నాడు వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి మళ్ళీ సాయంత్రం ఆయన టైం ప్రకారం వెళ్ళాడు. 4:30 అట్లా ఇంట్లో కాఫీ ఇచ్చారు, కమ్మటి కాఫీ మేడం గారు చేత పెట్టించి ఇచ్చారు, తాగారు ఇద్దరు. అలా నడుచుకుంటూ వెళ్ళారు. ఈ కుర్రాడికి టెన్షన్, ఎవరికి, రైటర్కి, ఏం చెప్తాడు, ఏంటి, నేను పనికొస్తానా, పనికిరాను, పనికి రాకపోతే వెనక్కి వెళ్ళిపోవాలా, లేకపోతే మంచి టిప్స్ ఇస్తే అవి ఫాలో అవ్వాలా, ఇలా అనుకుంటూ వెళ్తున్నాడు. ఆ ట్రస్ట్పురంలో ఒక రోడ్డు ఉంది, ఒకటి రెండు మలుపులు తిరిగాక ఒక పొడవాటు రోడ్డు వస్తుంది. ఆ ఎడాపెడ ఆ గొడుగు కప్పినట్టుగా చెట్లు ఉంటాయి, ఆ పొగడపూల చెట్లు పసుపచ్చగా అలా రాలుతున్నాయి. ఆల్రెడీ రాలినవి అలా ఒక కార్పెట్, పచ్చడి కార్పెట్ పరిచినట్టుగా రోడ్డు కనపడలేదు, అలా రాలుతూ ఉంటాయి వాన చినుకుల్లాగా. వాటిలోంచి తడుస్తూ నడుస్తున్నట్టుగా వీళ్ళు వెళ్తున్నారు. ఎవరు మాట్లాడదు, ఏం మాట్లాడతారు, ఇతను విందామని ఎదురు చూస్తున్నాడు. ఆయన అన్నాడు, ఒక ఫీల్తో చెప్పిన మాట, నాకు ఆ డైరెక్టర్ అన్నాడు, నాకు ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుందని నాకు 100% నమ్మకం ఉందండి, అంత అనుభవం ఉంది కాబట్టి, అంత ఆశయం ఉంది కాబట్టి. ఆ వచ్చిన రోజంటూ రావాలే కానీ ఈ రాలుతున్న పువ్వులు సాక్షిగా చెప్తున్నాను, మీరు నా పర్మనెంట్ రైటర్ అవుతారు, మనది ఒక గొప్ప కాంబినేషన్గా చరిత్రలో నిలబడిపోతుంది అన్నాడు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆ డైరెక్టర్ ఒక లెజెండరీ అద్భుతాలు సృష్టించిన ఒక డైరెక్టర్. కామెడీ దగ్గరించి అన్ని రసాలని అద్భుతంగా పండించి చిన్న హీరో దగ్గరించి పెద్ద హీరో దాకా చేసుకెళ్ళిన ఒక లెజెండరీ, ది గ్రేట్ E. V. V. సత్యనారాయణ గారు. ఆయన్ని కలిసిన ఆ కుర్రాడనే పెద్దాడు కానీ ఆ ఛాలెంజింగ్ పర్సన్, నాటక రంగం నుంచి వెళ్ళి ఏదో సాధించాలని వెళ్ళిన ఒక L.B. శ్రీరామ్. అది మా సంగమం. అది ఇందులో హీరో ఉత్తర లేవంగానే ఫస్ట్ డైలాగ్ ఒకటి ఉంటుంది, దుప్పటి తీసేసేసి రాజేంద్ర ప్రసాద్ గారు అప్పు డే తెల్లారిందా అని చెప్పి అంటే, అప్పు డే తెల్లారడం ఏంటండి అసలు, అప్పు డే రోజు అప్పులు తీసుకునే డేని అప్పు డేగా రాయాలని ఎలా అనిపించింది? ఇది అసలు ఇది రాశాక అప్పు డే తెల్లారిన తర్వాత యూనిట్ ఉంటారు కదా, దీన్ని విన్నప్పుడు కానీ చదివేటప్పుడు కానీ వాళ్ళ రియాక్షన్ ఏంటి? అసలు హీరో టైటిల్ ప్రకారం కానీ కథ ప్రకారం కానీ అప్పులు అప్పారావు, అప్పు చేసి బతికేవాడు. 100 మంది క్యూలో నిలబడుతుంటారు, రోజు 3-4 షిఫ్ట్లు, మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, మిడ్ నైట్ షిఫ్ట్ అట్లా జరుగుతూ ఉంటాయి. ఆ అప్పారావు తన జీవన విధానం తిరుగుతూ ఉంటాడు ఎక్కడో. వాళ్ళు ఆయన వచ్చే వరకు ఆ షిఫ్ట్లో పడిగాపులు కాస్తూ ఉంటారు. వచ్చాక ఆయన చేతులు ఊపేసి ఎవరికి అంత ఇవ్వాలో ఇస్తాడు, లేకపోతే మళ్ళీ ఇంకో వాయిదా వేస్తాడు, పంపంటాడు. ఎల్లుండి 3వ షిఫ్ట్లో రా అంటాడు. దాని మీద బతికేవాళ్ళు అక్కడ దుకాణాలు పెట్టేసుకుంటారు, గడ్డం గీయడాలు, అరటిపళ్ళు అమ్ముకునేవాళ్ళు, ఇంకా చెగోడీలు అమ్ముకునేవాళ్ళు, ఇక్కడ రకరకరకాలు. ఏదో ఒక టెంపుల్ బయట ఉన్న అంబియన్స్ ఉంటుంది చూడండి, ఆ టెంపుల్ పైన బతికేసేవాళ్ళు అలా ఉంటుంది. అది ఏదైనా ఒక సబ్జెక్టుకి 4 క్వాలిటీస్ ఉంటాయి, సబ్జెక్టుకి కానీ హీరోకి కానీ ప్రధాన క్యారెక్టర్స్కి కానీ. ఫస్ట్ ఇంట్రడక్షన్, ఎస్టాబ్లిష్మెంట్, ఎక్స్ప్లాయిటేషన్, కంక్లూషన్. ఈ 4 లక్షణాలు ఉండాలి. కావ్య లక్షణాలు అంటామే అలా కథకి కానీ హీరోకి కానీ హీరోయిన్కి కానీ ఎవరికైనా కూడా. వేస్ట్ కథలు, వేస్ట్ క్యారెక్టరైజేషన్లో ఉండకూడదు, అప్పుడే అది నిలుస్తుంది. అలాగే ఇక్కడ అప్పారావుకి ఇంట్రడక్షన్ అప్పులాడుతుంది, దానికి సంబంధించిన డైలాగ్ అది. అప్పుల అప్పారావు అనేవాడిని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ముందు బయట అంతా చూపించాం, లేకుండా ఈ అట్మాస్ఫియర్ అంతా చూపించాం, లేకుండా ఆ గడ్డాలు ఇదైపోతున్నాయి, అదైపోతున్నాయి, టైం అయిపోతుంది, షిఫ్ట్లు ఎన్ని షిఫ్ట్లు వస్తాం, పడుకోండి, ఎంతసేపు పడుకుంటాడు, లేపండి అంటాడు. అప్పారావు లేవయ్యా, బయట జనాలయ్యా అంటే తీసి అప్పు డే తెల్లారిందా అంటాడు. ఇక్కడ 2 అర్థాలు ఏంటి, అప్పుడే తెల్లారింది ఆ మాట అంతా చేసి, దాన్ని అప్పు, వాడి నోట్లోంచి అప్పు మాట తప్ప ఇంకోటి రాదు. హీరో మొట్టమొదటి నోట్లోంచి పలికే మాట అప్పు పలకాలి. అప్పుతోటి ఏం మొదటి మాట అనొచ్చు, ఏ తెల్లారిందా అప్పుడైనా 10ంటికి కూడా చిరాకు పడుతున్నాడు. ఇందులో అప్పుడే తెల్లారి, అందులో ఆ అప్పు డేలోంచి అప్పుతో మొదలు పెడుతున్నాం. డే, ఈ డేను కాయిన్ చేస్తే అప్పుడే అది పదప్రయోగం అవుతుంది. రాస్యం ఓకే, షూటింగ్లో రైటర్ ఉండకపోవచ్చు, యాక్టర్కి మనం అనుకున్న సెన్స్ తెలియకపోవచ్చు, అప్పుడు డైరెక్టర్ చెప్తారు. కానీ రైటర్ చేదస్తం కూడా ఉంటుంది, బాగా వెళ్ళాలి, నేను భలే థాట్ వచ్చింది అనేది కావాలి. అప్పు డే తెల్లారిందా, దీన్ని ఇలాగే నేను అన్నట్టుగానే హీరో కూడా ప్రొనౌన్స్ చేయాలంటే దీనికి ఒక ఫ్రేమ్ కట్టాలి ఈ డైలాగ్కి. అందుకని అప్పు అని తెలుగులో రాసి ఇన్వర్టెడ్ కామా పెట్టి చిన్న హైఫన్ పెట్టి, డే తెలుగులో కాకుండా డిఏవై డే ఇంగ్లీష్లో పెట్టి అప్పు డే తెల్లారిందా ఎలాగైనా రాసి, అప్పుడే తెల్లారిందా. అది చెప్పేది ఎవరు, రాజేంద్ర ప్రసాద్, చెప్పించేది ఎవరు, ఏవీవి గారు. దానికి ఈక్వల్గా మనం రాసింది కూడా కొంచెం. అసలు మీరు చెప్తున్న ప్రకారం అప్పు రాసి ఇన్ని దానికి ఇన్ని మేకప్లు వేసి డే రాశాక నాకు తెలిసి అక్కడ ఎవరున్నా దాన్ని పట్టేయాలి, ఇంకా వేరే ఛాన్స్ లేదు చదవడానికి. అంటే ఒక థాట్ వచ్చింది, అది అలాగే చెప్పాలనేది డిజైర్ రైటర్ కూడా ఉంటుంది కదా. ఆబ్వియస్గా బాగుంది ఇలాగే చెప్పించాలి, వాళ్ళు ఒప్పుకోవాలి, ఇలా చెప్పాలని మీరు రాశారు కదా. ఇలాగా ఇది ఖచ్చితంగా ఎవరు చదివినా సరే దీన్ని ఇలాగే చదవాలని రాశారు కదా. యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ గారు చదువు ఉంటారు, ఆయన రియాక్షన్ ఏంటి అసలు? ఇది రియాక్షన్ ఉంటుంది. తర్వాత చాలాసార్లు ఆయన అంటాడు, ఎల్బి గారు అప్పు డే తెల్లారింది ఆయన గురించి చెప్పడానికి ఒక మాట చాలు. మీరు ఏం రాశారు కాగితం మీద, ఎలాగా ఎలా చెప్పాను, మీరు అనుకున్నది చెప్పానా లేదా? ఎస్, నేను అనుకున్నది, నాకు కావలసింది మా ఎల్బి రాయగలడు, మా ఎల్బి రాసింది నేనే చెప్పగలను. సరదాగా ఆయన మోటివేట్ చేయడానికి, యాక్టివేట్ చేయడానికి కొన్ని అలాగా ఇన్స్పైరింగ్గా మాట్లాడతారు. ఇందులో అప్పారావుకి అప్పిచ్చినోడు ఒకడు ఉంటాడు సార్, హాస్పిటలైజ్ అయిపోయి ఉంటాడు, హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు. అప్పిచ్చినోడు ఒకడా? అందరూ వచ్చి అప్పిచ్చినోడు అనుకోండి, ఒకడు వాళ్ళలో ఒకడు హాస్పిటల్ బెడ్ పైన ఉండి అప్పారావు అప్పు మొత్తాన్ని ఎలాగైనా అప్పారావు మేనేజ్ చేసి అప్పు తీర్చడానికి తీసుకొస్తారు. డబ్బులు ఇస్తుంటే అప్పారావు నాకు అప్పు తీర్చేస్తున్నావా, నేను ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను, నేను పోతున్నా డామ్ అని చెప్పి సౌండ్ చేసి చచ్చిపోతాను. పోయేవాడు డామ్ అని సౌండ్ చేయడం ఏంటి సార్ అసలు? ఇది అన్ని ప్రయోగాలే కదా, ప్రయోగశాల అంటారు కదా సినిమా. అందులో డైలాగ్ పార్ట్ వచ్చేటప్పుడు అదొక క్రాఫ్ట్, రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటేనే. అందులో మాయాబజార్లో అన్నట్టుగా ఎవరో ఒకరు పదాలు సృష్టించకపోతే భాషల అభివృద్ధి చెందుతుంది అన్నట్టుగా డిస్కషన్స్లో రకరకాలు అనుకుంటాం. అనుకునేటప్పుడు అప్పు తెచ్చేసాడండి, ఆ ఆనందాన్ని తట్టుకోలేక డామ్, వాడు చచ్చిపోయాడంటే డామ్ అని అంటాం. చెప్పడంలో అంటే మనం ఆ డామ్ అంటే ఇక చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టు, కానీ ఇక్కడ చచ్చిపోయి వాడు అనుకుంటున్నాడు నేను చచ్చిపోయిన డామ్ అని అనుకోడు కదా ఎవడు. అది ఆ పదాన్ని ఎలా ప్రయోగిస్తే అలా ఉంటుంది. జనరల్ గా డామ్ అనే ఇచ్చిన సెన్స్ ఎలా అంటే ఆ బ్యాంగ్స్ మ్యూజిక్ లోనో సౌండ్ లోనో ఇంకో చోట వస్తుంది. డైలాగ్ లో బ్యాంగ్ వచ్చింది, పంచ్ డైలాగ్ లో పంచులు వస్తాయి, కౌంటర్స్ వస్తాయి, డైలాగ్ లో బ్యాంగ్ వచ్చింది నేను పోయే డామ్ అని చెప్పి ఆ బ్యాంగ్ ఆడేసేసుకున్నాడు, రీ రికార్డింగ్ ఆడే ఇచ్చేసుకున్నాడు. అదే చిన్న పద ప్రయోగం. అంటే ఏంటంటే ఒక్కొక్కసారి రివర్స్ అయిపోతాయి డైలాగ్స్ అంట, చచ్చిపోయాడంట, నేను పోతున్నా డామ్, అది కొంచెం వికటిస్తే వేరుగా ఉంటుంది. అందుకనే మాటల రచయితకి మాటలు రాయడం మాటలు కాదు, మాట తేడా వచ్చినా మాట దక్కదు. కాబట్టి అది ఒక ప్రయోగం చేసేటప్పుడు భూషణ కోసమే చేస్తాం, కానీ దూషణ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. సినిమా తీసేటప్పుడు ఫ్లాప్ అయితే ఏంటనేది కూడా ఎలా ఆలోచిస్తాము. ఒక్కొక్కసారి మన ప్రయోగాలు ఆకట్టుకోకపోయినా పర్లేదు, వెకటిస్తే ప్రమాదం. కానీ పద ప్రయోగాలు చేయాలి. ఎవరు చేస్తారు ప్రయోగాలు? సినిమా మీద కథ మీద ప్రయోగం డైరెక్టర్ ప్రొడ్యూసర్ చేస్తారు, సంగీతం మీద భాష మీద పదాల మీద రైటరు మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళు చేస్తారు. సో రైటర్కి అలా ఎంత చేస్తే అంత ఒక స్టాంపింగ్, ఒక పేరు ఊరికే రాదు కదండి. ఏదో అలా చేయకూడదు. వేటూరు గారు ఎన్ని వీళ్ళ లిరిసిస్టులు వీళ్ళందరూ ఎన్ని పద ప్రయోగాలు చేస్తుంటారు. అప్పారావు తన అప్పులందరినీ విచిత్రమైన పేర్లతో పిలిచాడు. ఎలా అంటే దాసరి రాఘవేంద్రరావు, నాదండ్ల అంజయ్య, ఉచ్చర్ల జయప్రద, ఎద్దనపూడి కౌశల్యాదేవి, మల్లాది వీరేంద్రనాథ్, రాళ్లపల్లి చంద్రమోహన్ గారు, అబ్బా మీరు ఉండండి, అట్లూరి రామోజీరావు గారు, అట్లూరి రామానాయుడు గారు, రెండు పేర్లు కలిపి రాలంగి రమణారెడ్డి గారు. ఇట్లాగా ఏంటంటే ఇందులో అప్పుల వాళ్ళందరికీ హీరో గౌరవం ఇస్తాడు, వాళ్ళని ఒక సెలబ్రిటీస్ గా చూసుకుంటాడు వాడి దృష్టిలో. వాళ్లే కదా, వాళ్ళు లేకపోతే వెళ్ళాడు కదా. వాళ్ళకి గౌరవం ఇవ్వాలంటే అలాగా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పేర్లు చెప్పాలి కొత్తదనం కోసం. వాళ్ళు పేర్లు చెప్తే అలా ఎల్బి శ్రీరామ్ అంటే బాగుండదు కదా, అలా అంటే ఎల్బి శ్రీరామ్ అఫెండ్ అవుతారు కదా. సినిమా ఫీల్డ్లో మనకి అదృష్టవశాత్తు కొందరు ఇంటి పేరు మీద చెలామణి అవుతారు, కొందరు పేరు మీద అవుతారు. ఇప్పుడు రేలంగి ఇంటి పేరు, రమణారెడ్డి పేరు, ఆ రెండు కలిపితే రేలంగి రమణారెడ్డి కొత్తగానే ఉంటుంది. ఇద్దరు కాదు ఒకటి పేరే అన్నట్టు. ఫ్లాష్ వెళ్తారు. అలాగే దాసరి రాఘవేంద్రరావు గారు, దాసరి గారిని ఎవరండి, దాసరి గారికి ఎవరు పెడతాం ఆ పేరు కట్టడం ఇబ్బంది. రాఘవేంద్రరావు గారు ఎవరు పెడతాం, ఇంకో రాఘవేంద్రరావు గారు ఏమో అనుకుంటారు. వీళ్ళే గుర్తురావాలి మనకి. దాసరి రాఘవేంద్రరావు గారు అనేప్పుడు కనెక్ట్ అవుతారు, వాళ్ళని కొత్త ఇంకా డబుల్ హైలైట్ చేయడం ఇచ్చినట్టు అనమాట. ఇలాగా పాపులర్ పేర్లన్నీ తీసుకుని వాళ్ళని ఎట్లా మార్చడం, కాంబినేషన్స్ మార్చడంతో అదో కొత్త ఫ్లేవర్ అయ్యి మొత్తం అప్పులందరూ హైలైట్ అవుతారు. పైగా ఎవడో సుబ్బారావు అని ఉన్నాడు అనుకోండి, మాటికి 10 సార్లు పిలవాల్సి వస్తే సుబ్బారావు గారు సుబ్బారావు గారు, ప్రతి మాట పంచ్ అవ్వాలనుకుంటే సుబ్బారావులో పంచే ఉంటుంది. వీటిలో అయితే ఇంకో పేరు పెట్టచ్చు, దీన్ని ఎన్నిసార్లు విన్నా ఇంకా టేస్టీగానే ఉంటుంది. దాసరి రాఘవేంద్రరావు గారు అనేది సినిమాలో 4 సార్లు వాడాం అనుకోండి, 4 సార్లు అందంగానే ఉంటుంది. అలాగనమాట. అదేదో కొన్ని అలా తట్టాక అదే ఇందాక చెప్పినట్టుగా ఇంట్రడక్షన్, ఎస్టాబ్లిష్మెంట్, ఎక్స్‌ప్లాయిటేషన్, కంక్లూజన్. ఎస్టాబ్లిష్మెంట్ దాంట్లోకి వచ్చి ఎక్స్‌ప్లాయిటేషన్లో మంచి ఆలోచన వచ్చింది, అప్పులందరినీ ఇలా పిలుస్తాడు. అలాంటివి ఎక్స్‌ప్లాయిటేషన్ ఎన్ని కాంబినేషన్స్ అట్లా వాడచ్చు, 50, 20, 40 అన్నిసార్లు వాడుతుంటే అసలు ఇంకా మనం ఒకటి ఇంట్రడ్యూస్ చేసి ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఇంకెవరు వాడకూడదు, దాని జోలికి రాకూడదు, మనం మ్యాక్సిమం దాన్ని చూసి పెండ్ వేయాలి. అదనమాట. అలాగనుకుని చేస్తాను నేను ఇంచుమించుగా ఏదైనా అంటే అది మళ్ళీ గర్వంలోకి వస్తుంది. గర్వం మనిషి పతనానికి దారితీస్తుంది. ఆ ఉత్సాహం అలా చేసుకుంటూ పోవడం. ఇంకొకటి అండి, ఏదైనా వడ్డించేవాడు కొత్త రకం వంట వండితే తినేవాడు ఒప్పుకోవాలి, మెయిన్ అది. లేకపోతే ఆ వంట చేయించిన వాడు ఒప్పుకోవాలి. మా దాంట్లో అంత గుమగుమలు నేనెందుకు ఒప్పుకుంటాను, వద్దు సింపుల్ భోజనం అంటే కుదరదు. అలాగే ఇప్పుడు నాకు మా బాస్ మాటికి తెలుసుకోవాల్సింది, ఈ సినిమాతో ఆనాటి 30 ఏళ్ల క్రితం వచ్చింది ఈ సినిమాతో ఈనాటి వరకు ఎంతో మందితో ట్రావెల్ చేశాను, 500 సినిమాలు చేశాను, కమర్షియల్ సినిమాలు యాక్టర్గా, 40 సినిమాలకు డైలాగ్స్ రాశాను. ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ నాకు మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చారు, రాసే అవకాశం ఇచ్చారు. మరి వాళ్ళందరినీ నేను, వాళ్ళందరూ నాకు గురువులే. అయితే అందరినీ, అందరూ గురువులైనా కొందరిని స్పెషల్ ఫోకస్ చేసి అంటాం, రోజుతో నిత్యస్మరణీయులు. అలాంటి వాళ్ళలో నాకు ఈవి సత్యనారాయణ గారు నాకు ఇందులో గురువు, సినిమా రంగ గురువు ఆయన. ఎందుకంటే 2 సినిమాలు యాక్టర్గా నన్ను, సరే మా కాంబినేషన్ అది ఫిజికల్ కాంబినేషన్ బాగా, నేను చేసిన సినిమాలు అన్నీ కూడా తప్పులప్పారావు, సీతారత్నం గారు అబ్బాయి, ఆ ఒక్కటి అడక్కు, వారసుడు, హలో బ్రదర్, 5 కూడా 100 days ఫిల్మ్స్. 100 days ఆడడం ఒకటి కాదు, ఒక్కొక్కటి 10 సినిమాలు పెట్టు, 5 10 50 సినిమాలు రాస్తే ఎంత పేరు రావాలో 5 సినిమాలకు అంత పేరు వచ్చింది. ఆ పేరు రావడమే కాకుండా ఒక కాంబినేషన్గా మాది ఫిక్స్ అయింది. ఆయన 50 సినిమాలు రాశాడు, అందులో మా కాంబినేషన్ 5. 5 తర్వాత మేమిద్దరూ ఒక వరవడికి ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆయన వదిలిపెట్టాడు, నేను వదిలిపెట్టను. నేను రైటర్గా రాసిన వాటికి ఆ వరవడి వాడుకుంటాను, ఆయన రాయించుకున్న వాళ్ళకి ఆ వరవడి వస్తుంది. కానీ ఇక్కడ తమాషా ఏమైందంటే ఇండస్ట్రీకి ఆ వరవడి వచ్చింది కొన్నాళ్ళు. ఇది ఈవీవి గారు వరవడ, ఎల్బి శ్రీరామ్ వరవడ కాదు, ఇక్కడ మేమిద్దరు మా కాంబినేషన్ లో వచ్చిన వరవడు కదా. నేను ఏది చెప్పినా ఆయన ఎంకరేజ్ చేయడం, 1కి 2 చెప్పడం, ఆయన 3వ యాడ్ చేయడం, అట్లా అట్లా ఒక వరవడు ఫిక్స్ అయిన తర్వాత అది ఆచారం అయిపోయి ఒక ట్రెండ్ అయింది కొన్నాళ్ళు, చాలా ఏళ్ళు. అంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ మై కంటెంపరీ అండ్ సీనియర్ రైటర్స్, మిగతా వాళ్ళు కూడా ఇది వాడడం నాకు ఆనందం. ఈ ట్రెండ్ కొన్నాళ్ళు సరదాగా వాడడం, ఇది ఇట్స్ గ్రేట్ ఆనర్ ఫర్ మీ, ప్రివిలేజ్ ఫర్ మీ.